ఇవాల్ తెలంగాణలో అరుదైన సమతూకం ఏంటంటే మీకు రెండు కనబడతాయి. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ లో తెలంగాణ పట్టణ ప్రగతిలో భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ అవార్డ్స్ వస్తాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డ్స్ వస్తాయి. పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకుంటే రూరల్ డెవలప్మెంట్లో 2.5% జనాభా తెలంగాణ భారతదేశంలో, కానీ మనకు 30% జాతీయ అవార్డులు వస్తాయి, పంచాయతీ అవార్డులు. ఇటు పల్లెలు బాగుపడుతున్నాయి, అటు పట్టణాలు బాగుపడుతున్నాయి. ఒకవైపు పారిశ్రామిక రంగం తీసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ఈజ్ ఇన్ టాప్3. పరిశ్రమలను అట్రాక్ట్ చేయడంలో కానీ, విధానాల్ని సరళీకృతం చేయడంలో కానీ వీఆర్ లీడింగ్ స్టేట్, ప్రోగ్రెసివ్ స్టేట్గా, ప్రగతిశీల రాష్ట్రంగా భారతదేశంలోనే ఒక ఘనత సంపాదించుకుంది తెలంగాణ. ప్రపంచంలోని ఎన్నో ఐటీ కంపెనీలకి, లైఫ్ సైన్సెస్ కంపెనీస్కి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నది తెలంగాణ. అదే మాదిరిగా పారిశ్రామిక రంగంలో ఒకవైపు దూసుకుపోతున్నాం, మరొకవైపు పర్యావరణాన్ని కాపాడేది కూడా సమతూకాన్ని పాటిస్తున్నాం. 7.7% గ్రీన్ కవర్ పెరిగి, 7.7% పచ్చదనం పెరిగి, మొత్తం భారతదేశంలోనే ఒక అరుదైన ఘనత 513,000 ఎకరాల కొత్త అడవిని సృష్టించింది తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా. ఇది ఒక అరుదైన సమతూకం. అటు డెవలప్మెంట్, ఇటు వెల్ఫేర్, ఇటు రూరల్ డెవలప్మెంట్, ఇటు అర్బన్ డెవలప్మెంట్, ఇటు పర్యావరణం, పరిశ్రమ.